సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే శాశ్వతంగా ఆచూటి ఉంటుంది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కదిలే ఇళ్ళు వస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో కనిపించే మొబైల్ ఇళ్ళు ఇప్పుడు ఇండియాలో కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ కూడా అదే కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం వరకు అంతగా ఆసక్తి చూపిన వారు ఇప్పుడు ఈ మాడ్యులర్ హౌసులపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి ఇళ్లపై సాక్షి అందిస్తున్న ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు సరి చూద్దాం. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఎంతో ఖర్చు పెట్టి తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకుంటారు. అలాంటి వాటిని ఏదైనా కారణం వల్ల వదిలి వెళ్లాల్సి వస్తే చాలా ఆలోచిస్తారు, బాధపడతారు కూడా. మరి అలాంటి వారికి వారి వెంటే ఇల్లు తీసుకుని వెళ్లే ఆప్షన్ ఉంటే ఇంకా ఆనందం. మరి ప్రస్తుతం అలాంటి ఆప్షనే చాలా మంది ఎంచుకుంటున్నారు. సాధారణ ఇంటికి ఏ విధంగానూ తీసిపోని అన్ని వస్తువులతో పాటు ఇంటిని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకుని వెళ్లేలా ఈ మొబైల్ హౌసులు హైదరాబాద్ లో కూడా దర్శనమిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మొబైల్ హౌసులకు ఎక్కువ డిమాండ్ ఉందంటున్నారు నిర్మాణదారుడు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నాం. గెస్ట్ హౌస్ ఫామ్ హౌసెస్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్, తర్వాత వెంచర్స్కి, ఆఫీసెస్కి, వీటికి యూజ్ చేస్తున్నారు. 200 అబౌవ్ ఇచ్చినాం ఆల్రెడీ. బాగానే ఉంది. ఇప్పుడైతే మార్కెట్లో ఫస్ట్లో ఎవరికి ట్రెండ్ అర్థం కాలేదు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే మూవింగ్ ఉన్నాయి. ఆ సిటీలో ఎక్కువ ట్రెండ్ ఇదే నడుస్తుంది. విల్లాస్, ఫామ్ హౌసులలో సైతం మొబైల్ హౌసుల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా తర్వాత మనిషి జీవన విధానం మారింది. ఈ క్రమంలోని ప్రశాంత వాతావరణంలో 4 చెట్ల మధ్య ఉండేలా ఫామ్ హౌసులను నిర్మించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కట్టే వాటికి ఎక్కువ ఖర్చుతో కాకుండా సులభంగా ఉండేలా తక్కువ ఖర్చుతో మొబైల్ హౌసులను ఏర్పాటు చేసుకుంటున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లకి ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇప్పుడు అంత కరోనా వల్ల ఏంటంటే మాక్సిమం ఫామ్ హౌస్లకి ప్రిఫర్ చేస్తున్నారు వీకెండ్స్కి. తర్వాత వీకెండ్ ఏదైనా స్టేయింగ్ గురించి అయితే అవుట్ సైడ్ ఏమన్నా ప్లాట్లో ఉన్న వాటిలో పెట్టుకుంటే పర్మనెంట్గా యూజ్ చేస్తున్నారు. వీటి డిమాండ్ పెరగడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర 2-3 రాష్ట్రాలకు పంపిస్తున్నామని చెబుతున్నారు. వీటి విలువ 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మధ్య ఉంటుందంటున్నారు. అందరికీ అందుబాటు ధరలోనే ఇలా నిర్మాణం చేపడుతున్నామన్నారు. మొబైల్ హౌసులు 20 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయని, మండు వేసవిలో సైతం కూల్గా ఉండే విధంగా హౌస్లో ఇంటీరియర్ డిజైన్ ఏర్పాటు చేస్తామన్నారు నిర్వాహకులు. పైన్ వుడ్ అని యూరోపియన్ వుడ్ యూస్ చేస్తాం ఇందులో. సో సైడ్ వాల్స్ రూఫింగ్ వచ్చేసరికి ఫోమ్ ప్యానెల్ అని ఉంటుందండి. దానివల్ల టెంపరేచర్ కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. సో జనరల్గా హౌస్లో ఉన్నట్టు వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి, కిచెన్ టేబుల్స్ అవన్నీ డ్యూరబిలిటీ ఉంటుందండి. 20 ఇయర్స్ వరకు లైఫ్ టైం ఉంటుంది. తుఫాన్, ఈదురు గాలులను సైతం తట్టుకునేలా నిర్మాణం చేస్తున్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు. 50 రోజుల సమయం తీసుకుని కస్టమర్లు అడిగినట్లుగా తయారు చేసి బిగించి బెడ్ కిచెన్ డైనింగ్లను లారీలో తీసుకుని వెళ్లి అక్కడ కస్టమర్ చెప్పిన ప్రదేశంలో బిగిస్తామని చెబుతున్నారు. ఇది పూర్తిగా వుడ్ స్టీల్తో ఎటువంటి చెదపురుగులు పట్టకుండా ఉండేలా తయారు చేస్తున్నామన్నారు. దీంతో ఇప్పుడు చాలామంది ఇలాంటి మొబైల్ హౌసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.